ఆరు ఆరు నరకు మీరు ఇంటికి వచ్చి భోజనాలు చేసుకొని మళ్ళీ ఏడు నరకంత మీరు విశ్రాంతి తీసుకుంటారు మీరు టీవీలు చూసే పరిస్థితి కూడా లేదు అలాగే గ్రామంలో ఉన్న టీడీపీ నాయకులు గాని యూత్ గాని మీరు ఇంటింటికి పోయి వారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది కూడా మీరు వివరించాలి వాళ్ళు టీవీ చూసే అంత టైం కూడా ఉండదు అలసిపోయి ఉంటారు మనం వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే నెల పింఛన్ వచ్చిందా నెల రేషన్ వచ్చిందా మన పిల్లలు స్కూల్కి పోతున్నారా అంతవరకు మనం ఆలోచిస్తూ ఉంటారు మీరంతా కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఒకసారి ఏకతాటిగా వెళ్ళి మీరు ప్రజలకు వివరిస్తే మనకు 3000 పింఛన్ వస్తుందా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఇప్పుడు కోతలు చూస్తున్నాం మనం ఎప్పుడు కరెంట్ పోతుందో తెలుదు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలుదు ఇంకొకటి చెప్తున్నాం పొలాల్లోకి వెళ్తే రైతు మరి తిరిగి ఇంటికి వస్తాడనే కూడా నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మనం ఉన్నాం మొన్ననే చూసాం కరెంటు బోర్ వేసేకపోతే ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలుదు ఒక రైతు ప్రాణాలు బలగొన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే అంటున్నాం మహిళలకు భద్రత లేదు విద్యార్థులకు భద్రత లేదు అలాగే రైతులకు భద్రత లేదు ఈరోజు రైతు చట్టాలు ఎట్లా వెనక్కి తీసుకుందో కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి రైతుకి నమ్ముకుంటేనే మనం బతుకుతామనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి ఈరోజు వరదల్లో ఈరోజు వరదలు వచ్చి రైతులు ఎంతో నష్టపోయినారు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే మనం కూడా ప్రశ్నించకపోతే మనం కూడా నిద్రపోతే ఈ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట అని ముందుకు వెళ్తుంది మనం ఒక సైనికుల్లా పోయి మన ప్రజలందరికీ వివరిద్దాం అలాగే రేపు పొద్దున రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ ముఖ్యమంత్రి చేసుకోకపోతే మన పరిస్థితి బ్రిటిష్ పాలన అవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను.